అండ్ శివాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులకు, విచ్చేసిన అతిథులకు, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి, డైరెక్టర్ గారికి, మా రాజుగారు చార్మినార్లాగా అది ఎప్పుడో ఈయన అక్కడే ఉన్నాడు, మా సీను హీరో విష్ణు గారు, తమ్ముడు తేజ వర్మ గారు, మా విట్టలు అర్జున్ ప్రసన్న, రాజ్ తోట గారు చాలా బాగా చేస్తారు ఆయన ఫోటోగ్రఫీ. ఆయనకి మనమేం బిరుదులు ఇవ్వవసరం లేదు, బట్ నాకు గోపి అడిగినప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ చాలా బాగుంటాడన్నాను, అంతే. నాకు అంతవరకే తెలుసు సార్, ఈసారి నాకు తెలియదు. మా డైరెక్టర్ గారితో పాటు చూడలేదు కూడా ఆయన, నేను రాంబాబు గారు లిరిసిస్ట్. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అల్లూరి, మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, అంటే ఆయన కంఠం అల్లూరి సీతారామరాజు. నిజంగానే థియేటర్లో కాదు, ఒక అడవిలో ఉండి పోరాడుతుంటే మనందరం చూస్తూ ఉన్నంత ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ గంభీరం అంతా కూడా ప్రతి ఒక్కడికి కూడా ఒక దేశభక్తిని రగిలించినటువంటి సందర్భం అది. అప్పట్లో ఆ రోజుల్లో కృష్ణగారు సినిమాలు చేసిన రోజుల్లో అల్లూరి సీతారామరాజు సినిమా, తర్వాత మేము చూసే టైంకి అంటే దేశము దానికి ఉన్నటువంటి విలువ, దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఇవన్నీ కూడా ఆ సినిమాతోటి ప్రతి ఒక్కళ్ళకి కూడా. పుస్తకాల్లో ఉన్న చాలామందికి తెలియదు, చాలా తక్కువ లిటరసీ ఉన్నటువంటి కంట్రీ ఆ రోజున మంది. ఈరోజు కూడా అలాగే ఉంచారులేండి మన నాయకులు, లిటరసీ ఏం పెరగట్లేదు. బట్ ఈ సినిమా నేను గోపి అందరిని ఇంట్రడ్యూస్ చేశాడు, గోపిని నేను ఇంట్రడ్యూస్ చేశాను, ధైర్యంగా చెప్తాను నేను ఆ మాట. ఎందుకంటే వాడికి ప్యాషన్, వాడు సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో అచ్చంపేట నుంచి హైదరాబాద్ వచ్చాడు వాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక చీకటి రోజున నన్ను కలిశాడు. సరే, ఇద్దరం చీకట్లోనే ఉన్నాం ఆ టైంలో. ఆ తర్వాత వెలుగులోకి వచ్చాం. నాకు ప్రతి కథ చెప్తాడు ఇది, అంటే ప్రొడ్యూసర్గా ఏం చెప్పాలనేది లోపల ఉన్నా కూడా చచ్చినట్టు చెప్తాడు, ఏదో సందర్భంలో చెప్పాల్సి వస్తుంది వాడు. అలా చెప్పినప్పుడు కొన్ని కథలు వద్దంట, ఖచ్చితంగా అంట. అంటే గతం మనకు అనవసరం, కానీ అలాంటి సినిమాలు ఒకటి రెండు మిస్ ఫైర్ అయినాయి. ఒకటేలే నాకు తెలిసి, ఒకటే చెప్పొచ్చు అది కూడా, అదేం పెద్ద విషయం కాదు. అమ్మా నాన్న నా బాయ్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశాడు, నేను వద్దు అని చెప్పా, వద్దు ఇది వర్కౌట్ అవ్వదు. సో అలాగే ఈ కథ చెప్పాడు నాకు, ధైర్యంగా గుండె మీద చేసుకొని ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ప్రశాంతంగా బతకాల్సినటువంటి సినిమా ఇది. అంత బ్రహ్మాండంగా డైరెక్టర్ గారు కథను తయారు చేసుకున్నాడు ఆయన, అలాగే డైలాగ్స్ కానివ్వండి అన్నీ కూడా దానికి తగ్గట్టు విష్ణు గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదైనా కొత్తదనం ఉంటుంది ఈ సినిమాల్లో అని. పోలీస్ కథలు చాలా వచ్చినాయి, బట్ ఈ కథలో ఉన్న కొత్తదనం అనేది మీరు థియేటర్లో చూసినప్పుడు ఒక చిన్న యా ఆ రోజు వాళ్ళు స్టేజ్ మీద చెప్పారు అది కరెక్ట్, కొత్తగా ఉంటుంది. పోలీస్ అంటే, పోలీస్ అనేది ఎప్పటికి కూడా ఎప్పటికీ ఒక సక్సెస్ ఫార్ములా అండి. ఆ సినిమాలో మనం ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చూసిన ప్రతి పోలీస్ సినిమా 95% సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలే. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కడికి కూడా ఒక నిజాయితీని చూడాలనిపిస్తుంది, ఒక నిజాయితీని వినాలనిపిస్తుంది, కానీ నిజాయితీగా ఉందామనేసరికి కొంచెం టెన్షన్ పడిపోతాం. ఇది వాస్తవం, కానీ అలాంటి నిజాయితీ మనకి సినిమా, అందుకే సినిమాకు ఉన్న పవర్ ఏంటంటే హీరోని చూసి ప్రతి ఒక్కడు వాడు ఆడియను వాడిని వాడు ఊహించుకుంటూ ఉంటాడు. నిజ జీవితంలో అలా ఉంటాడా ఉండడా వేరే విషయం, కాబట్టి సినిమా నిలబడింది, సినిమాని ఇప్పటికీ ఆదరిస్తున్నారు, సినిమా ఆర్టిస్టులకి అభిమానులు ఉన్నారంటే అదొక్కటే కారణం. సినిమాని మనల్ని మనం సినిమా స్క్రీన్ మీద ఊహించుకుంటాం కాబట్టే సినిమాలు ఇంకా బతుకున్నాయి, బతికే ఉంటాయి. అలాంటి అల్లూరి సినిమాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని నా నమ్మకం. ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక పెద్ద, గోపికి ఒక పెద్ద సక్సెస్ వస్తుందని నా అభిప్రాయం. అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఆర్టిస్టు కూడా చాలా బ్రహ్మాండంగా, అంటే నాకు కొన్ని చూపించాడు, నాకు ఎక్కువ చూపించలేదు, నాకు కొన్ని చూపించాడు. అందరూ కూడా పాత్రల దగ్గరటి డైరెక్టర్ గారు ఎంచుకున్నారు. అలాగే ఈ రోజున ఉన్న పరిస్థితులు, అల్లూరి గారి జయంతి సందర్భంగా ఈ ఫంక్షన్ అనేసరికి ఉదయం నుంచి నాకు చిన్న బాధ కూడా ఉంది. చిన్న బాధ ఏంటంటే ఆ రోజున అల్లూరి సీతారామరాజు ఆయన స్టోరీ చూసి మనందరం ఇన్స్పైర్ అవుతాం, కానీ నిజానికి ఆ రోజున తెల్లదొరలో ఆయన చంపినప్పుడు
చాలా బాధపడ్డాం, ప్రతి వాళ్ళం బాధపడ్డాం, ఒక వీరుడిగా గుర్తుంచుకున్నాం. కానీ ఆ తెల్లదొరలు మన నల్లదొరల రూపంలో ఇంకా ఇక్కడ ఈ సమాజంలో ఉన్నారని నా అభిప్రాయం. ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక డైయర్ లాంటి వాడనే నా అభిప్రాయం. ఇది ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే సమాజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సింది వదిలేసి అక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకా. సో ఎక్కువ పొలిటికల్గా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ అల్లూరి సీతారామరాజు పేరు గుర్తొచ్చినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ అని ఖచ్చితంగా వస్తాయి. ఒక రకంగా అటువంటి భావాలతోనే బాగున్న నా కెరియర్, లాస్ట్ సినిమా నాది బూచమ్మ బూచోడు, కెరియర్ ఉన్నా కూడా పాలెం బస్సు సంఘటన నా జీవితంలో నన్ను సినిమా నుంచి పక్కకు తీసుకెళ్ళింది. హ్యాపీగా నా సినిమాలు నేను చేసుకుంటే కనీసం ఈ పదేళ్లలో వరస్ట్లో వరస్ట్లైన 10-15 కోట్లు సంపాదించేవాడిని. నాకు అది గుర్తురాలా, బాధేసింది. ఇంత చిన్నప్పటి నుంచి ఇంకా భారతదేశం ఎదుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది అంటానే ఉన్నాం. కానీ ఈరోజు కూడా పాలెం బస్సు సంఘటన దగ్గరే ఉంది భారతదేశం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, మారాలి. అల్లూరి సీతారామరాజు లాంటి వాడిని ఫోటోల్లో పెట్టి టీవీల్లో చూసుకొని జెండా వేసుకొని ఏమీ రాదు. మీరు మీ పిల్లలకి ఏమి ఇవ్వాలో అల్లూరి సీతారామరాజును చూసి నేర్చుకోగలిగితే మనం, ఆయన ఉన్నాడు కాబట్టే మనం. నిజంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు ఉంటే పోరాటం చేయడు, ఖచ్చితంగా చేయడు. స్వార్థం పెరిగిపోతూ ఉంది మనలో. నేను క్లాస్ పీకాలనే ఉద్దేశం కాదు, కానీ బాధేస్తూ ఉంటుంది. సమాజం వేరే రూట్కి వెళ్తూ ఉంది. అటువంటి సమాజానికి, అటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులకి ఈ అల్లూరి సీతారామరాజు అనే సినిమా ఒక కనువిప్పు కావాలనేదే నా ఉద్దేశం. ఖచ్చితంగా అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది. విష్ణుగారికి నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుందని నమ్ముతూ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.